గత బీఆర్ఎస్ సర్కారు చేపట్టిన సంక్షేమ పథకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. బడ్జెట్లో గత పథకాల ఊసే లేదు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పథకాలు రాష్ట్రానికి దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చాయి, అనేక అవార్డులను సాధించి పెట్టాయి. అలాంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఎన్నికలకు ముందు ఎక్కడ పడితే అక్కడ ప్రకటించిన డిక్లరేషన్లను బడ్జెట్లో పూర్తిగా విస్మరించారు. తెలంగాణకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడుతున్నది. రేవంత్ సర్కార్ బడ్జెట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల ఊసే ఎత్తలేదు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పథకాలు రాష్ట్రానికి దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు తీసుకువచ్చాయి, అనేక అవార్డులను సాధించి పెట్టాయి. అలాంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఆ పథకాల పేర్లను సైతం బడ్జెట్లో ఎక్కడా ప్రస్తావించలేదు. వాటికి కనీస స్థాయిలో కూడా కేటాయింపులు చేయలేదు. పల్లె ప్రగతి ద్వారా ప్రతి గ్రామం శుభ్రంగా, పరిశుభ్రంగా మారింది. ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్, డంపింగ్ షెడ్, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, ఇలా అనేక కార్యక్రమాలను చేపట్టారు. పట్టణ ప్రగతిలోనూ పచ్చదనం, పారిశుద్ధ్యం, వాహనాలు, ఎఫ్ఎస్ఈపి, వైకుంఠధామాలు, ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లను నిర్మించారు. మున్సిపాలిటీలు సైతం అనేక వార్డులు దక్కించుకున్నాయి. ఇంతటి ఖ్యాతికి కారణమైన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు కాంగ్రెస్ సర్కార్ నిధులు కేటాయించలేదు. దళిత జాతి సముద్ధరణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం సైతం తన ఎన్నికల మేనిఫెస్టోలో అంబేద్కర్ అభయహస్తం పేరిట దళితులతో పాటు గిరిజనులకు సైతం 12 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేస్తామని ప్రకటించింది. తాజాగా ప్రకటించిన బడ్జెట్లో దాని ప్రస్తావనే లేకుండా పోయింది. ఎన్నికలకు ముందు ఎక్కడ పడితే అక్కడ డిక్లరేషన్లను ప్రకటిస్తూ అన్ని వర్గాల ఓట్లను దండుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ డిక్లరేషన్ను బుట్టదాఖలు చేసింది. బడ్జెట్ డిక్లరేషన్ల ఊసే లేకపోవడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. ఎన్నికల సమయంలో ఆయా వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం వరంగల్ డిక్లరేషన్, యువకుల కోసం హైదరాబాద్లో యువ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీల కోసం చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, బీసీల కోసం కామారెడ్డిలో బీసీ మైనార్టీ డిక్లరేషన్ను ప్రకటించింది. ఆ పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ డిక్లరేషన్లను ఆర్భాటంగా ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే వీటిలోని ప్రతి అంశాన్ని అమలు చేస్తామని ఊకదంపుడు విన్యాసాలు ఇచ్చారు. కానీ తీరా అధికారంలోకి వచ్చాక మాత్రం ఆ డిక్లరేషన్లను పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.